ఈరోజు జగిత్యాల పావని కంటి ఆసుపత్రిలో 24 మందికి ఉచిత కంటి ఆపరేషన్ చేయడం జరిగింది. దానికి సహకరించిన నా జూనియర్ డాక్టర్ విజయ్కి, అట్లే మా స్టాఫ్ కాంపౌండర్లు అందరికీ, అట్లే మా అద్దాల దుకాణ పిల్లలు, మందుల దుకాణ పిల్లలు, మా ఊడ్సే స్వీపర్ వాళ్ళందరికీ, మేము తోలుకొచ్చిన వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు. ఎందుకంటే తోలుకొచ్చేపటికే మీరు వచ్చేపటికే మేము ఇది చేయగలిగాం. మాకు ఈ మంచి అవకాశం ఇచ్చినందుకు మరొకసారి ధన్యవాదాలు. మరి ఇప్పుడు ఈ ముగింపు కార్యక్రమానికి మామూలుగా పెడదాం అనుకున్నాం. సిఏ గారు వచ్చారు, మా కౌన్సిలర్స్ నాయకులు కూడా వచ్చారు, వారందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నారు. పాత్రికేయ మిత్రులు ఎప్పుడెప్పుడు కూడా మా కార్యక్రమాలు టీవీలలో పేపర్లు వేస్తున్నారు, వాళ్ళకు కూడా ధన్యవాదాలు. ఇంటికి ఆపరేషన్ చేసాం, అందరు కూడా ఉచితంగానే, మీ అందరు కూడా. ఇది ఇలా కొత్తగా కాదు, 1993కి చెప్తున్నాం, 21 నేడు 28 ఏళ్ళే, ఎప్పుడు టైం ఉంటే అప్పుడు. ఈ నడిలో టైం తక్కువైంది కానీ అలాగే తీసిన మరి మావంతా అయిపోయింది. అందరికి 24 మందికి సూపర్ వచ్చింది. కొద్దిగా వయసు కాబట్టి కొంత నరాలు తక్కువ, బలహీనంగా ఉంటాను, అదో ఏదో ఒక తక్కువ ఎక్కువ అందరికి వచ్చింది. అందరికి కూడా మంచిగా లేటెస్ట్ ఆపరేషన్ అయింది. ఎవరికి కూడా ఒక్క పుట్టు కూడా వాళ్ళే, అందరికి కూడా లోపల అర్థం పెట్టాం, అందరికి కూడా మందులు ఇచ్చినాం.
మరిగాల మా బాధ్యత ఇక్కడ తోటి 99 పైసలు అయిపోయింది ఈ అటెన్ గా బాధ్యత ఇగో మీరు కాపాడుకోవాలి ఇగో మీ ఇంట్లో చుట్టుపక్కల వచ్చినోళ్ళు ఇంట్లో చూడు కాపాడాలి ఇగో ఏమేం చేయాలి చెప్తా కరెక్టే చేస్తే ఇక కళ్ళు మంచిగా ఉంటాయి ఎందుకంటే చూసిన కదా గులాబీ నరేష్ రెండు చేతులు వైపు పట్టుకొచ్చారు ఇప్పుడు ఇలా గిట్లాట ఉన్నాను చూసి నరేష్ ఏమన్నావు చెప్పి ఏమన్నావు పొద్దుటికెళ్ళి కూడా చూస్తున్నారు మీరు మన దావకల మాయమ్మలు కానీ కాంపౌండర్లు కానీ ఎంత శుభ్రంగా ఉంచారు చెప్పులు కూడా బయట ఇడ్చడం ఇవన్నీ కూడా చేస్తాం మేము ఆఫీసు తరలిపో తీసుకున్నామా తీసుకోవాలి మేము కూడా రూమ్లో వద్దాం అట్లనే మీరు ఇళ్ళలో కూడా అంతే శుభ్రంగా ఉంచాలి దానికి తోడుగా దుమ్ములకు పోవద్దు మీరు కూడా పేషెంట్లు అబ్బాయిలు కూడా దుమ్ములకు పోవద్దు ఇంట్లో కూసవచ్చు ఇంట్లో నడవచ్చు మరి అలా చూసి మీరు ఆపరేషన్ కానీ అందరు నడిచేయచ్చు కదా అట్లనే ఇంట్లో నడవచ్చు అందరు కూర్చున్నారు కదా అందరు కూసవచ్చు నాతో అందరు ముచ్చట పెట్టారు కదా అట్లనే మీ పిల్లలతోటి వాళ్ళతో ముచ్చట పెట్టచ్చు కానీ ఇక చేయకూడని కొన్ని ఉన్నాయి కన్ను నలుసుడు దుమ్ముల కోవుడు ఏ నీళ్ళు కొట్టుకోడు అటువంటివి చేయద్దు మరి ఎట్లా సాల్వ్ చేసుకోవాలంటే మంచిగా కాటన్ దస్తీలు ఇటువంటి మంచిగా రెండు మూడు పిండి పెట్టుకోవాలి తెల్లటి ఇంతకంటే మంచిగా పిండాలి పిండిచ్చి ఆరేసుకొని ఇవి మంచిగా ఉడుకు నీళ్ళలో మరగబెట్టాలి మరగబెట్టి నీళ్ళు వారం వచ్చినాక కొద్దిసేపటి గొరచగైతుంది కదా సాయంగా చేపడ కింద చేపత మీద గట్టడి అల్లే ఉంటుంది ఎటుపోతుంది బరపెత్తుంది నీళ్ళతోటి అటుగా చెయ్యి కడుక్కొని సొంత చెయ్యి కట్టుకొని అలకల్ని తీసుకొని ఇట్లనే ముద్ద ముద్ద తీసి ఆపరేషన్ కన్ను ముందుగా చూడాలి అటుగా వేరే దిక్కు చూడాలి ముందుగాల ఆపరేషన్ కన్ను దిక్కు ఇట్లా తిరుపతి రెండు ఆపరేషన్ కన్ను దిక్కు చూడాలి అటుగానే అటు చూడాలి అటు చూసి ఇటు చూస్తా మైలు ఇటు వస్తుంది కాబట్టి ఇటు దూడ్చినాక అటు చూడాలి అవసరమైతే రెండు పెట్టుకోవచ్చు ఏమన్నా కాటన్ దస్తీలు అదంతా మంచిగా ఉంటాయి అయినాక మందేసేటప్పుడు ఎప్పుడు కూడా చేతులు కట్టుకునేయాలి మీరు అలా వచ్చిన కొందరు పని మీద పోతారు కొందరు బిడ్డలు వస్తారు ఆయన తప్ప చెప్తారు పోతారు మరి మీ వదిలికి చెప్తారా మీ అన్నకు చెప్తారా లేకపోతే మొగోలు బయట బయట ఉన్న యువకులు కూడా వచ్చారు ఇంటికాడ మేము చెప్పిన అన్నీ నేను ఒక్కసారి చెప్తాను మీరు రెండుసార్లు చెప్పాలి అందరు కూడా చేతులు కడుక్కోవాలి మందేసుల కుప్పలకు కూడా గోడలు ఉండదు శుభ్రంగా ఉండాలి మందేసేటప్పుడు మేము కూసబెట్టేసాం మాకంటే అలవాటు మీకు అలవాటు ఉండదు పండబెట్టేయాలి ఇవ్వ గిట్లనేయాలి కిందిరెప్ప మీదిరెప్ప ముట్టద్దు ఎందుకంటే పైకి వెళ్ళే కట్ చేసి మొదటి మీద తీసేళ్ళకి అద్దం పెడతాం పచ్చి బాగుంటుంది మీద మీదిరెప్ప అస్సలు ముట్టద్దు మీరు దూడిచేటప్పుడు కూడా ఈ దస్తి తలగాలి కానీ మన ఏళ్ళు వస్తుంది వెంకట తలగాలి మీద మీద ఏం కాదు తలగకపోతే కూడా ఈ మైల పోదు కన్ను మీద ఉన్నది రేపలకు మైల అయితే కిందికి వెళ్ళి స్నానం చేయొచ్చు కిందికి వెళ్ళి స్నానం చేయాలి రేపు పోయి నెత్తి మీదకి వెళ్ళి స్నానం 10 రోజులు చేయదు 10 రోజులు చేయదు దానికి తోడు మనం మందులు ఇచ్చినాం చుక్కల మంది 7 సార్లు వేయాలి 7 సార్లు అంటే పైటలు 7 సార్లు కాదు కొద్దిగా 6 కొట్టంగా 9 కొట్టంగా 12 కొట్టంగా 4 కొట్టంగా 7 కొట్టంగా రాత్రి 12 అప్పుడు ఎప్పుడు వేసినా పండబెట్టి ఒక ఇట్లనే చేయాలి వేసే కదా 7 సార్లు మీరు చేతులు కడుక్కోవాలి చెప్తున్నా శుభ్రంగా వెంటనే మూత పెట్టాలి లేకపోతే దానికి మైలు అంటే కంట్ల కొడుతుంది విన్నారా ఎప్పటికప్పుడు మూత ఇట్లా తీస్తారు కదా ఇట్లా పెట్టుకోవాలి మంచి జాగ్రత్త మంచిగా ఉన్నా కూడా ఒక చుక్క కంట్లో వేసినాక మళ్ళీ వెంటనే మూత పెట్టాలి ఇట్లా దీనికి ఇట్లా ముట్టుడు అది చేయదు గలీజు కానీ అది శుభ్రంగా ఉండాలి కన్ను సార్ బాగా సున్నితం చిన్న కన్నా ప్రాబ్లం అవుతుంది కొద్దిగా ఇన్ఫెక్షన్ వచ్చిందంటే కష్టం శుభ్రం 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 అప్పటికెళ్ళి అదే చెప్తున్నా కొద్దిగాకెళ్ళి అదే చెప్తున్నాను ఇప్పుడు కూడా అదే శుభ్రం ఉండాలి విన్నారా మళ్ళీ వెంటనే మూత పెట్టాలి అలా పెట్టుకోవాలి టైంలో ఎంత మంచిగా రాసారు మా వాళ్ళు అని విన్నారా ఆ రకంగా చేయాలి దీంతో పాటు ఇక బీపీ ఉండే మనకు షుగర్ ఉండే ఆ గోళీలు కరెక్ట్ వాడుకోవాలి అవి ఎక్కడ కూడా ఆపద్దు ఆ బీపీ గోళితో వీటితోటి ఎవరికైనా దెబ్బలు వస్తుంది జ్వరం వస్తుంది కడుపు వస్తుంది మనకు కూడా అయితే కదా ఎవరికైనా కావాలి సింగిల్ పెద్ద మనుషులు అదేమన్నా అయితే వెంటనే ఆ దవాఖానకు తీసుకపోవాలి విన్నారా అంతేగాని కళ్ళతో ఆపరేషన్ అయింది సార్ దుమ్ములో పోవద్దు అన్నాడు లేకపోతే 4 రోజులకు రమ్మని అని చెప్పి ఆయనతో అట్లే ఉండద్దు దానికి ఏదైనా అవసరం ఉంటే దాని ట్రీట్మెంట్ దానికి తీసుకోవాలి ఇంకా అందరూ పెద్ద మనుషులు వాళ్ళకి ఏదైనా రావచ్చు జ్వరం రావచ్చు ఇంకేదావచ్చు ఇవన్నీ జాగ్రత్తలు పడాలి దాంతోపాటు ఇంకా తిండి పత్యం అడుగుతారు
అసలైతే పత్తం లేదు మన లేటెస్ట్ ఆపరేషన్ కానీ కొందరు కనుమానం ఉంటుంది పప్పులు ఇప్పుడు పెట్టకూడని కాయగూరలు మంచిగా పెట్టాలి చెప్తున్నా పళ్ళు తినిపించాలి వాళ్ళకి ఏది ఇష్టం ఉంటే కదా పాలు తాగియాలి తప్పక కొడుకుడు తింటుంది మంచిగా తింటే చల్లి మోగుతుంది మందు టైం మీద వేయాలి మంచిగా తినిపించాలి తినరా ఈ పత్యం ఆ పత్యం అన్నది బాగా కారం తినిపించకూడదు గొర్రెలకు పైతం కత్తారు కొద్దిగా సప్పుడు పెట్టరు తినరా కానీ ఏది ఇష్టం ఉంటుంది కొడుకుడు పాలు పండు కాయగూర తప్పకుండా తినిపించాలి ఈ కాయగూర ఆ కాయ పత్యమే లేదు తినరా అన్నీ తినిపించాలి మీరు కూడా నన్ను వస్తే ఇంటనే చెప్పుది నేను ఉన్నా లేకుండా మా విజయ డాక్టర్ ఉంటాడు లేకపోతే ఇంకో వాళ్ళని పిలుపుతాం మా కాంపౌండర్లు అందరూ ఉంటారు సంజయ్ సార్ ఉంటలేడు అని చెప్పి ఆయనతో అడిగి ఉండేది నేను గట్లా పేపర్లలో టీవీలో కనబడుతుంటారు ఈడ చూసే నడుతుంటుంది వ్యవస్థ విన్నారా ఏడేం లేపాయా కాబట్టి ఏమైనా ఇబ్బంది ఉంటే తప్పక రావాలి ఏమి ఇబ్బంది లేకపోతే బేసారం పోతే చెప్పినా శుద్ధారం అవసరం అంటే మందులు ఇస్తారు విన్నారా ఏ పొద్దున్నే రావాలి రోడ్డు మంది లేకముందే.